Hello friends, welcome back to our channel. Friends, Andhra Pradesh lo 1300 paiga udyogala bhartito notification lathe release kaadam jarigindi. Meeku complete details yokka video lo explain chestanu. Video ki oka chinna like chesi mee nunchi support ane telijeyandi. Meer like cheyadam dwara yokka video andarki kuda share avutundi YouTube nunchi. So tappakunda like cheyandi friends. Ade vidhanga intavarku channel ni subscribe chesukokunda chustunnattlayite tappakunda subscribe chesukondi. మీ యొక్క సొంత జిల్లాలోనే ఉద్యోగం అనేది పొందవచ్చు అన్నమాట. 100% జెన్యున్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మేము పెట్టిన ప్రతి వీడియో లేటెస్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా లింక్స్ అనేటివి ప్రొవైడ్ చేశాను. ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మేము పెట్టే ఏ వీడియో అయినా ఇన్స్టెంట్గా పొందాలనుకుంటే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి అన్నమాట. సో ఇక డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఈ యొక్క ఉద్యోగాలు అన్నీ కూడా నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకి అయితే చెప్పవచ్చు. సో ఒకసారి వేకన్సీస్ కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 1354 వేకన్సీస్ అయితే ఖాళీగా ఉన్నట్లు మనకి ఇక్కడ తెలియజేశారనమాట. ఒకసారి ఓపెన్ చేద్దాము ఆంధ్రప్రదేశ్ మీద క్లిక్ చేసి. సో ఓపెన్ చేస్తే మనకు ఇంకో పేజీలోకి కన్వర్ట్ అయితే అయిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్గా మనకు ఇంటర్న్షిప్ ఫ్రమ్ హోమ్ ERP మార్కెటింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పి మనకి ఇంకో జాబ్ డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనకు ఈ యొక్క ఉద్యోగాలు అనేవి రావడం జరిగిందనమాట. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. సో ఈ విధంగా పలు రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటికి మీ యొక్క క్వాలిఫికేషన్స్ని బట్టి అప్లై అనేది చేసుకోవచ్చు. సో అప్లై చేయాలనుకుంటే పక్కన ఉన్నటువంటి అప్లై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ncs.gov.inలో రిజిస్టర్ కాక అవ్వకపోయి ఉంటే మీకు రిజిస్ట్రేషన్ అనేది అవ్వండి అని చెప్పి ఫామ్ అనేది వస్తుందన్నమాట. అప్పుడు మీ యొక్క మొబైల్తో, ఈమెయిల్తో, ఓటీపీతో అన్నిటితో కూడా వెరిఫై చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయాలి. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అప్లై చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు మీకు డైరెక్టర్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యోగాలను ఈ విధంగా అయితే భర్తీ చేస్తున్నారు. సో మీరు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలియకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు యొక్క మొబైల్ నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ncs.gov.in అనే వెబ్సైట్ యొక్క పోర్టల్ మీద టైప్ చేసి మీరు సెర్చ్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకు అఫీషియల్ వెబ్సైట్ మీ యొక్క మొబైల్లో కూడా రావడం జరుగుతుంది. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు, తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేశారు. ఇది 100% జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వెబ్సైట్ అనమాట. ప్రధానమంత్రి ద్వారా జరుగుతున్నటువంటి వెబ్సైట్ అని చెప్పవచ్చు అనమాట. ఈ యొక్క వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, అందరికీ చేరేటట్లు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ కావద్దనుకోండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్.